నమస్కారం. జిల్లా సమగ్ర నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ఆయా జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, సంఘటనలు, ఇతర అంశాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ప్రస్తుతం కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా నుంచి లక్కాకుల శ్రీనివాస్ అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. జిల్లాలో ఇటీవల చోటు చేసుకున్న ముఖ్యమైన సంఘటనలు వివరించండి. జిల్లాలో ఇటీవల పలు సంఘటనలు చోటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా హోలీ పవిత్ర దినాన్ని పురస్కరించుకుని జిల్లా ప్రజలు కూడా ఆనందంగా నిర్వహించుకోవడం జరిగింది. ఆసిఫాబాద్ జిల్లాలో కూడా రాజకీయ సమీకరణలు రోజు రోజుకు మారుతా ఉన్నాయి. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో కూడా పలు రకాల పార్టీలకు మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కొనేరుకొన్న కాంగ్రెస్ తీర్పును తీర్చుకోవడం జరిగింది. అంతేకాకుండా పార్లమెంటు ఎన్నికల సంబంధించి కూడా ఆసిఫాబాద్ జిల్లా ఆదిలాబాద్ జిల్లా పరిధిలోకి వస్తుంది. ఆదిలాబాద్ పార్లమెంట్ సంబంధించి కూడా మూడు ప్రధాన పార్టీలకు సంబంధించి టికెట్లు కూడా ఖరారు కావడం జరిగింది. జిల్లాలో పోషన్ పక్వాడ్ కార్యక్రమం ఏ విధంగా జరిగింది? ఆసిఫాబాద్ కొమరంభీం జిల్లాలో పోషణ్ పక్వాడా కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. ముఖ్యంగా ఆరోగ్యంగా ఉండాలంటే పౌష్టికాహారం తీసుకోవాలి. గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు పోషక విలువలతో కూడినటువంటి ఆహారం ఎంతో అవసరం కాబట్టి దానిలో భాగంగా మార్చి నెలలో పోషణ్ పక్వాడా కార్యక్రమాన్ని అధికారులు విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఆసిఫాబాద్ జిల్లాలో ICDS ప్రాజెక్టులు 5 ఉండగా అందులో ప్రధాన కేంద్రాలు 834 ఉన్నాయి. మినీ కేంద్రాలు 139 ఉన్నాయి. 3 నుండి 6 ఏళ్ల మధ్య పిల్లలు 21,512 మంది ఉండగా 3 ఏళ్లలోపు చిన్నారులు 16,342 మంది, గర్భిణీలు 4,516 మంది ఉండగా బాలింతలు 4,402 మంది ఉన్నారు. జిల్లాలో ఎండలు ఎలా ఉన్నాయి? ఎండ తీవ్రత ఏమైనా పెరిగిందా? ఆసిఫాబాద్ కొమరంభీం జిల్లాలో రోజు రోజుకైతే ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. గడిచిన వారం రోజుల నుంచి కూడా 40 నుంచి 43 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆసిఫాబాద్ జిల్లాలో రోజు ఎండ తీవ్రత ఎక్కువ ఉన్న నేపథ్యంలో అధికారులు కూడా అప్రమత్తం కావడం జరిగింది. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి అధికారులు చేపడుతున్న కార్యక్రమాలు తెలపండి. పార్లమెంట్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని అధికారులు అనేక రకాల సమాయత్తం కావడం జరిగింది. ఇప్పటికే పోలింగ్ బూత్లను ఏర్పాటు చేయడం, పోలింగ్ సిబ్బందిని ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా ముగించడం జరిగింది. ఆసిఫాబాద్ కొమరంభీం జిల్లాలో 2 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. దాంట్లో భాగంగా ప్రధానంగా సిర్పూర్ లో 293 పోలింగ్ కేంద్రాలకు గాను 1,432 మంది సిబ్బందిని నియమించడం జరిగింది. ఆసిఫాబాద్ లో 304 పోలింగ్ కేంద్రాలకు గాను 1,480 మందిని సిబ్బందిని నియమించడం జరిగింది. ప్రధానంగా అంతేకాకుండా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కూడా వివిధ శాఖల అధికారులతో కూడా సమన్వయం చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది. అంతరాష్ట్ర చెక్ పోస్టులు కూడా తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. 50,000 కంటే ఎక్కువ నగదు తీసుకెళ్లినట్టయితే తగిన ఆధారాలు ఉండాలని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. జిల్లాలో ఓటర్ అవగాహన కార్యక్రమాలు తెలపండి. ఓటర్ హక్కు యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ కళాజాత బృందాలతోటి అంతేకాకుండా విద్యార్థులకు వ్యాసరచన పోటీలు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. యువతలో ఓటర్ హక్కు యొక్క ప్రాధాన్యతను వివరిస్తూ ఉన్నారు. అందులో భాగంగా జిల్లా కేంద్రాల్లో 5K రన్లు, నియోజకవర్గ కేంద్రాల్లో కూడా 5K రన్లు నిర్వహించడం చెప్తున్నారు. గ్రామాల్లో కూడా విస్తృతంగా పర్యటన చేస్తూ ఉన్నారు. కళాజాత బృందాలతోటి గ్రామాల్లో కూడా ఓటు హక్కు యొక్క ప్రాధాన్యతను వివరిస్తూ ఓటు హక్కు విలువ తెలుసుకో, బంగారు భవిష్యత్తుకు పునాదులు వేసుకుంటే అనడంతో కూడా ఎప్పటికప్పుడు ఓటు హక్కును ఒక ప్రాధాన్యత వివరిస్తూ ప్రజాస్వామ్యంలో ఓటు యొక్క ప్రాధాన్యత ఏ విధంగా ఉంటుంది, మనం ఏ విధంగా నాయకులు ఎన్నుకోవడానికి బోధపడుతుంది, మన ప్రాంతాన్ని కావచ్చు మనంగా అభివృద్ధి చెందడానికి ఒక నాయకులు ఎన్నుకోవడానికి ఓటు యొక్క విలువ ఏ విధంగా ఉంటుందని వివరిస్తూ ఉన్నారు. వరిధాన్యం కొనుగోళ్ల వివరాలు వివరించండి. April 1 నుంచి May 1 వరకు పరిధాన్యం కొనుగోలు సంబంధించి ప్రక్రియ ప్రారంభమవుతున్న నేపథ్యంలో జిల్లాలో 37 కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో 47,000 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని చెప్పేసి అధికారులు అంచనా చేస్తున్నారు. అందులో భాగంగా జిల్లాలో 37 కేంద్రాల ద్వారా వరిధాన్యం కొనుగోలు చేయడానికి జిల్లా కలెక్టర్ ఇప్పటికే అధికారులను సమాయత్తం చేయడం జరిగింది. వేసవికాలం ఉన్నటువంటి నేపథ్యంలో వరిధాన్యం కొనుగోలు వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా త్రాగునీటి సౌకర్యం కావచ్చు, అదేవిధంగా తగిన నీడను కూడా ఏర్పాటు చేయాలని చెప్తా ఉన్నారు. అదేవిధంగా రైతులు కూడా వరిధాన్యం కొనుగోలు వస్తున్న సందర్భంలో కూడా నాణ్యత వరిధాన్యాన్ని తీసుకురావాలని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందులో ఏ గ్రేడ్ క్వింటాల్కు 2,203 రూపాయలు ధర నిర్ణయించగా సాధారణటువంటి దాన్ని 2,183 రూపాయల క్వింటాల్కు నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా ఇప్పటికీ కింది స్థాయి అధికారులతో ఎప్పటికప్పుడు అవగాహన ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా వరిధాన్యం కొనుగోలు వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా జిల్లా కలెక్టర్ ఇప్పటికీ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ధన్యవాదాలు శ్రీనివాస్ గారు. ఇదండి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా నుంచి లక్కాకుల శ్రీనివాస్ గారు అందించిన జిల్లా సమగ్ర నివేదిక. మరో రోజు మరో జిల్లా నుంచి సమగ్ర నివేదిక విందాం. అంతవరకు సెలవు. నమస్కారం.